ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో రక్షణ శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. కాసేపట్లో మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో రక్షణ శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. కాసేపట్లో మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుంటారు. రేట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు. 17 అక్బర్ రోడ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఎంపీలతో కలిసి వెళ్లారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను కలిసి గెలిచారు. వాళ్ళందరినీ వెంటబెట్టుకుని స్వయంగా సీఎం ఆయన దగ్గరికి వెళ్లి రాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రక్షణ శాఖ నుంచి ప్రభుత్వానికి బదలాయించాల్సినటువంటి భూముల అంశాన్ని ఆయన రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా సీఎం వినతి పత్రం ఇచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. అదే మినిస్టర్ ఉన్నప్పటికీ మరోసారి అదే అంశ ఆయా అంశాలను రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఎంపీలతో కలిసి వెళ్లారు. మెహదీపట్నంలో స్కైవాక్ సంబంధించి అక్కడ రక్షణ శాఖ నుంచి కొంత భూమి బదలాయించాల్సి ఉంది. మరోవైపు ఇటు సికింద్రాబాద్ మేడ్చల్ సికింద్రాబాద్ షామీర్పేట్ రూట్ లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములను స్కైవాక్ ల కోసం కావచ్చు, రోడ్డు నిర్మాణాల కోసం ఇవ్వాల్సి ఉంది. వాటన్నిటికి సంబంధించి ఈ రోజు ఆయన రాజ్నాథ్ సింగ్ కలిశారు. గతంలో సానుకూల స్పందన వచ్చినప్పటికీ ఇప్పటికీ అక్కడ పనులు ప్రారంభించారు కాబట్టి కొంత త్వరగా ఆ పనులను పూర్తి చేయాలి అని చెప్పేసి సీఎం రాజ్నాథ్ సింగ్ ను కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. గతంలోనే ఆ భూములను బదలాయించాలి అని చెప్పేసి కూడా రక్షణ శాఖకు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ ఆ పనులను కొంత మధ్యలో బ్రేక్ అయ్యాయి, వాటిని స్పీడప్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం తో పాటు ఎంపీలు రాజ్నాథ్ సింగ్ కోరడం జరిగింది. ఇక ఆ పనులు కనుక ఆ ఫైల్ కనుక తొందరగా క్లియర్ అయితే మెహదీపట్నంలో స్కైవాక్ అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ మేడ్చల్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ షామీర్పేట్ రూట్ లో ఆ రోడ్డు వెడల్పుకు సంబంధించి ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి మిగతా అన్ని పనులకు విఘాతం కలగకుండా ఉంటుంది, ఆ ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోతుంది. వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రక్షణ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎం రాజ్నాథ్ సింగ్ ని కోరడం జరిగింది. ఈ సౌజన్య